మీరు కూడా మా పాటలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫోన్లు ఏంట్రా? 10,000 ఇచ్చేదన్న, పదే పదే ఫోన్ చేస్తున్నాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాడిని చూడండి, లిఫ్ట్ చేయొచ్చుగా. ఏం చేస్తావన్నా? సునామీ వచ్చిన అవకాశం ఉందంటే ఆన్సర్ చెప్పేవాడారా మగోడు. అదే సునామీలో భయపడి కొట్టుకుపోయాడు కాదు. నిజమే అన్నా. వాడు మనలో ఒక్కడిగా ఉంటే మనల్ని టార్గెట్ చేశాడు. వాడంతా చూద్దామనే పార్టీ మారాను. ఊతే ఊడిపోయే పోస్టు వాడిది, వాడితో మనకేంటి? ప్రొక్లైనర్తో కూడా కులగొట్టలేని బేస్మెంట్ వాడిది. ఆ ప్లేస్మెంట్ లో మాట్లాడు చూడు. అంతా తెలిసి ఎందుకు తగిలించుకోవడం వదిలేసేయండి. ఇప్పుడు చూపిస్తాను నేనేంటో. నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నా గురించి నేనేమనుకుంటున్నానో తెలుసు, నువ్వేమనుకుంటున్నావో చెప్పరా. మర్యాద ఇచ్చి పుచ్చుకునే దానిలో ఉంటుంది. పార్టీ మారొచ్చి 10 గంటలు కూడా కాలేదు, నీకే అంతుంటే మొదటి నుంచి జెండా పట్టుకుని కార్యకర్తలతో తిరిగి నాకెంత ఉండాలరా? అసెంబ్లీలో అడుగు పెట్టే వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు నా మొదటి అడుగునే చూసావు. అడుగు వెనక అడుగు పడితే వచ్చే ఉప్పెనని నువ్వు అంచనా వేయలేవు. ఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్, టిఎస్ఎఫ్, ఎల్ఎస్ఎఫ్ ఈ పిలుపు ప్రాంతీయ స్థాయిలోనే, జాతీయ స్థాయిలో విన్నావంటే కన్నబేరికి కన్నం పడుద్ది. రొమ్ము విరిచి బిగిసిన పిడికిలితో తుఫానులా ఎగసి పడితే ఆ తాకిడికి తుక్కు తుక్కైపోతావు. ఉడుకు రక్తంతో ఉరకలిస్తున్నావు. అగ్ని పర్వతాన్ని అడ్డుకోవాలనుకోవడం, ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం, సునామీలో ఈత కొట్టాలనుకోవడం ఎంత తప్పు? ఈ భీష్మ భీష్మతో పెట్టుకోవడం అంతే తప్పు. ఉద్యమం వాడి చేతిలో ఉంటే ఆపొచ్చు, జనాల చేతిలోకి వెళ్తే ఆపలేం. ఇంతవరకు ఎలా తెచ్చారయ్యా? మన సెక్యూరిటీ కొరకే గన్మన్ పెట్టుకుంటాం, వాడే కాల్ చేస్తే ఏం చేస్తాం? వాడు మనకు ఉపయోగపడతాడు అనుకున్నాం, కానీ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అనుకోలేదు. మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు వాడు లేదు, ఎవడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. వాడి ఎక్స్పెక్టేషన్ ని మన ఎక్స్పీరియన్స్ తో తొక్కేయాలి, మనమేంటో తెలియాలి. మనం ఎప్పుడు ఇలా అనుకోవడమే జరుగుతుంది, చేసింది ఏం లేదు. వాడిని ఏదో ఒకటి చేయండి అయ్యా. చూద్దాం పాయా. హలో, విహారయాత్రకొచ్చారా లేక విచ్చలు విడిగా తిరగడానికి వచ్చారా? రిజల్ట్ మాత్రం కనిపించండి. డేట్ ఇంకా నేను అనౌన్స్ చేయలేదు, చేసినాక మా వాళ్ళు ఎంతమంది టాప్ లిస్ట్ లో ఉంటారో చూద్దురు గాని. నమస్కారం బాబు. నమస్కారం అండి. మీ గురించి అమ్మాయి అంతా చెప్పింది. మీ గురించి ఇప్పుడు చెప్పలేదు. నువ్వు అడగలేదుగా. అడిగితే చెప్తారన్నమాట. అవును, అంకుల్ అంటే ఇంకా కార్ దిగలేదు. అంకుల్ కాదురా, కార్ డ్రైవర్. మరి అంకుల్ ఏం చేస్తుంటారు? నా వీలో లెఫ్టినెంట్. మీరు? బ్యాంక్ మేనేజర్. ఫుల్ క్యాష్ పార్టీ, లోన్ ఏమైనా ఇస్తారండి? ష్యూరిటీ ఏమైనా ఉందా? మావాడే. ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా ఏంటో మీరు. సరే అండి, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. సరే బాబు, వీళ్ళున్నప్పుడు అమ్మాయితో పాటు అందరూ ఇంటికి రండి. తప్పకుండా. ఓకే. ఏంటి సార్ కలవమన్నారు? అవినీతి పనులకు తొత్తులుగా ఉండే ఆఫీసర్స్ కంటే సిన్సియర్గా పనిచేసే మీలాంటి ఆఫీసర్స్ ఏ స్థాయిలో ఉన్నా ఉన్నత స్థాయిలో ఉన్నట్లే. మీరు అందించిన సహాయానికి మా జోహర్. అందరూ అనుకుంటారు ప్రభుత్వం డబ్బులు మాకు ఇస్తుందని. ఆ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేది ప్రజలే కదా, మీకే న్యాయం చేయకపోతే ఎలా? నిజాయితీగా పనిచేసేవాడికి న్యాయం విలువ తెలుస్తుంది. క్లాస్లో ప్రిన్సిపాల్ ఫోన్ తీసుకున్నాడు ఎందుకురా? చూడకూడదు ఏవో చూస్తున్నానని. తిరిగి ఫోన్ ఇచ్చాడా? ఫోన్ ఇచ్చాడు కానీ మెమరీ కార్డు ఇవ్వలేదు. నమస్కారం బాబు. జాలార్పేటలో రేపు పొద్దున్న 7 గంటలకు కొత్తగా కట్టిన ఆంజనేయ స్వామి గుడిలో మొదటి పూజ మీ చేతుల మీదుగా జరగాలి. తప్పకుండా వస్తాను. నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను బాబు. నేనే వచ్చేస్తాను. జాలార్పేటలో కొన్ని సమస్యల గురించి మీతో మాట్లాడాలి. సరే, మాట్లాడదాం. సరే, ఉంటాను బాబు. అంటే బాబు, కార్పొరేటర్గా నా విధిని నేను నిర్వహిస్తున్నా, నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం లేదు. కనీస వస్తువులు లేక ప్రజలు, ఎదిరించే ధైర్యం లేక నేను నిస్సహాయ స్థితిలో ఉండవలసి వస్తుంది. ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి. నా వరకు వచ్చిందిగా, నేను చూసుకుంటాను. సరే బాబు. ఏమైందిరా ఇది చూడు.
ఏదో ప్రాబ్లం అయినట్టుంది బాబు. ముహూర్తానికి టైం అయిపోయేలా ఉంది, మీరు వెళ్ళండి. దగ్గరలో ఉన్న మెకానిక్ చెప్పి నేను వచ్చేస్తాను. సార్ని కొత్తగా కట్టించిన ఆంజనేయ స్వామి గుడి దగ్గర దించరు. సరేనయ్యా. మీరు చెప్పినట్టే చేశాను. నాకు రావాల్సిందేది ఇక ఆడి పని చూడాలి. బొన్నీరా వరుస కట్టి వస్తూనే ఉన్నారు, రూపులుగా తిరుగుతున్నారు. ఏంట్రా ఎరా, ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారా, టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారా? అగండ్రా, వదిలిపెట్టండ్రా. ఒంటరిగా దొరికావురా మీరంతా ఉన్నారుగా. వీడికి పోట్లు పడ్డ మాటల్లో బెడుకు రాలేదేంట్రా? డేంజర్ జోన్ ఏంటో తెలుసా? నన్ను టచ్ చేయడమే. చూసావుగా ఎంత పదులుగా ఉందో. నిలువెత్తు కత్తిలా నేను కనిపిస్తుంటే కత్తులు చూపిస్తారేంట్రా? చుట్టూ చూసావుగా ఎంత మంది ఉన్నారో. నన్ను చంపడానికి ఎంతమంది వచ్చారు? నేను చచ్చేవాడిని కాదురా, చంపేవాడిని. ఒక్కొక్కరిగా వస్తారో, ఒక్కసారిగా వస్తారో, ఒక్కటై వస్తారో. పంచి పడితే పడినోడు పట్టట్టే పోతాడు. రండిరా. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అమ్మా, భీష్మకేం కాదు కదా. తన ప్రాణం పణంగా పెట్టి జనం కోసం పోరాడాడు. అదే జనం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, తన ప్రాణాన్ని నిలబెడతాయి. ఏం పాపం చేశారని చంపాలనుకున్నారమ్మా? సమాజం అసహ్యతో నిండిపోయింది. ఇలా జనం కోసం ఉద్యమించే సూర్యుని చూస్తే తట్టుకోలేదమ్మా. ఎదుటి వ్యక్తుల క్షేమాన్ని కోరేవారికి ఏమీ కాదమ్మా. చర్చ్, మసీద్, దేవాలయాల్లో యువత చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఇటు ప్రజల్లోనూ అటు యువజన కార్యకర్తల్లోనూ ఆనందానికి అవధుల్లేవు. ఏసీబీ చంద్రబోస్ భీష్మ హత్యాయత్నానికి కారకులైన వివిధ రాష్ట్రాలకు చెందిన పేరుమోసిన రౌడీలుగా గుర్తించారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిని ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్పారు. భీష్మ హత్యాయత్నం వెనుక ఆస్థాన సంస్థ చైర్మన్ ప్రకాష్ హస్తం ఉన్నట్టుగా తెలియడంతో కొద్దిసేపటి క్రితమే తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇంకొద్దిసేపట్లో భీష్మ యువజన కార్యకర్తలను కలవబోతున్నారు. మళ్ళీ చూస్తాననుకోలేదు. ఇంకా చాలా భవిష్యత్తు ఉందిరా నీకు. వయస్సులో చిన్నోడివి, వ్యవస్థ వ్యవస్థ అని అవస్థ పడకుండా ఫ్రెష్గా పదవి నుంచి బతికాయి. ఆయుష్ ఉంటే 100 కోట్లు పడిచినా బ్రతుకుతాడు, లేదంటే ఒక్క షాకింగ్ న్యూస్ తో పోతాడు. నీతిగా పోరాడిన వాడు నిలబడటం జరగదు. అవినీతి పరులతో సాగే యుద్ధంలో అస్త్రాలు తగలటం సహజం, అయినా అంతిమ విజయం ధర్మానిదే. ఇస్త్రీ మాటలు చాలు, ఇంకా వెళ్ళొచ్చు. రాజసేవ అంటూ ప్రాణాలు మీకు తెచ్చుకున్నావు, ఇవన్నీ అవసరమా? వదిలే వచ్చుగా. దేశ సరిహద్దుల మధ్య విభేదాలు లేకపోతే ఆర్మీ అవసరమా? అందరూ మనుషుల్లా ప్రవర్తిస్తే ప్రొటెక్షన్ అవసరమా? డబ్బు మైకంలో విలువలు మర్చిపోయారు, ఆ మబ్బు వదలాలి. ఇవన్నీ ఆలోచించే నిన్ను కోల్పోతున్నావు. బతకాలనుకున్నాడు ఎలా అయినా బతకొచ్చు, కానీ 10 మందిని బతికించగలిగే వాడై ఉండాలి.
డజన్ ఎంత? డజన్ 50. బత్తాల వ్యాపారమే బెటర్. తీసుకోవచ్చుగా. ఊరికే అడిగాలే. నేనేం ఊరికే అమ్మట్లే.